హలో ఆల్ వెల్కమ్ టు సినిమా కబుర్లు గురువాయిర్ అంబల ఇది ఒక మలయాళం మూవీ తెలుగులో కూడా డబ్ చేశారు నాకు ఈ మూవీ నచ్చింది భయ్య ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా రోజుల తర్వాత మంచి కామెడీ తో మంచి డ్రామాతో ఒక చక్కని సినిమా చూశానురా అనే ఫీలింగ్ వచ్చింది పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈ మూవీలో మంచి రోల్ ప్లే చేశారు స్టోరీ విషయానికి వస్తే విను రామచంద్రన్ అనే వ్యక్తి దుబాయ్ లో వర్క్ చేస్తాడు తన లవర్ పార్వతితో బ్రేకప్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయినా తన మెమరీస్ ని మర్చిపోలేకపో పోతాడు అయితే పార్వతి రామచంద్ర మోసం చేసింది అని తన సర్కిల్ లో ఉన్న వాళ్ళ అందరికీ చెప్తాడు అదే టైంలో అంజలి అనే అమ్మాయితో రామచంద్ర కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది అంజలి వాళ్ళ బ్రదర్ ఆనంద్ రామచంద్ర ప్రాబ్లం తెలుసుకొని ఆ మెమరీస్ నుంచి బయటపడేలా చేయడానికి చాలా ఎఫర్ట్ పెడతాడు అయితే ఆనంద్ కూడా తన వైఫ్ కి కొన్ని అన్నెసెసరీ రీజన్స్ వల్ల దూరంగా ఉంటాడు అయితే ఇదే ప్రాసెస్ లో రామచంద్ర ఇండియాకి వచ్చాక ఒక షాకింగ్ ట్విస్ట్ తగులుతుంది పార్వతిని మర్చిపోవడానికి రామచంద్ర ట్రై చేస్తున్న టైంలో ఆనంద్ వాళ్ళ వైఫ్ పార్వతియే అని ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది అది తెలిసిన రామచంద్ర నెక్స్ట్ ఏం చేశాడు అంజలిని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నాడా మెయిన్ ట్విస్ట్ తెలిసాక ఆనంద్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది మిగిలిన స్టోరీ ఈ మూవీలో ప్లాట్ తో రివాల్వ్ అయిన డ్రామా అండ్ కామెడీ మెయిన్ గా చాలా బాగా వర్క్అట్ అయ్యాయి స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంది మెయిన్ గా యోగు బాబు గారి ట్రాక్ కూడా మూవీ కి హైలైట్ అయింది మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆనంద్ అండ్ రామచంద్ర మధ్య జరిగే సీన్సే ఉంటాయి ఎప్పుడైతే మెయిన్ ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడ నుంచి స్క్రీన్ ప్లే రామ్ కామెడీ ఇంకా గ్రిప్పింగ్ గా మూవ్ అయింది క్లైమాక్స్ కూడా బాగుంది మూవీ స్టోరీ గురువాయూర్ టెంపుల్ చుట్టూ కూడా రివాల్వ్ అవుతుంది ఆ టెంపుల్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి కూడా మూవీలో హైలైట్ చేసుకున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి కుడోస్ చెప్పొచ్చు మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది మూవీలో కాస్ట్ గురించి నాకు పెద్దగా తెలియదు కానీ అందరూ బాగా పర్ఫామ్ చేశారు మీరు కూడా ఈ మూవీ ఇంకా చూడకపోతే ఫ్యామిలీతో సరదాగా కాసేపు నవ్వుకోడానికి ఈ మూవీ చూసేయండి ఈ మూవీ కి నేను ఇస్తున్న రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్